రైతులను నమ్మించడం అంత సులభం కాదు. ఆరుగాలం కష్టపడి పెట్టుబడులు పెట్టి ప్రతికూల పరిస్థితులు తట్టుకొని తమ పంటను పండించి అమ్ముకోవాలంటే పంటకు వాడే ప్రతి ఉత్పత్తి పైన ఎంతో నమ్మకం కలగాలి. ఇక్కడ ఒక రైతు తాను నమ్మిన ఉత్పత్తిని తాను వాడి ఇతర రైతులతో కూడా వాడించాడంటే ఆ కంపెనీపై ఎంత నమ్మకం కలిగి ఉండాలి. అవే ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ వారి సేంద్రియ ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్. పూర్తి స్థాయి సేంద్రియ ఉత్పత్తులైన ట్రైబోనిక్స్ కంపెనీ ఉత్పత్తులు ఇటు భూమిలో జీవం నింపుతూ అటు రైతుల కుటుంబాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. భూమిలో పోషకాలు నింపుతూ పైరుపై దాడి చేసే నల్లతామర, నల్లి, ఆకుముడత వంటి తెగుళ్లను నివారించడంతో పాటు భూమి బలంగా ఉంటే వైరస్ బారి నుండి రైతు బయటపడవచ్చు అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా రైతులకు భరోసానిస్తున్నాయి ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ వారి ఉత్పత్తులు. ట్రైబోనిక్స్ ఉత్పత్తులు వాడి పచ్చడి పొలాల్లో ఎర్ర బంగారాన్ని పండించిన రైతు అనుభవాలను వాళ్ల మాటలోనే తెలుసుకుందాం. మా గ్రామం బూదూరు గ్రామం అండి, కర్నూలు డిస్టిక్, మంత్రాలయం మండలం. నా పేరు లక్ష్మీకాంత్ సార్. నేను సోలియో జాయింట్ వచ్చేసి ఇప్పటికే 4 టైమ్ వాడాం సార్. బాగుంది, భారీ ఫర్టిలైజర్ అయితే మ్యాక్సిమం సగం వరకు పైన తగ్గింది. మామూలుగా ఎన్ని వేసేవారండి? మామూలుగా ఎకరానికి 30 కట్టలు వేసేవాళ్ళము. ఇప్పుడు మాక్సిమం 10 దాకా వేసాము. అంతే, 10 కట్టలు వేసాం. అంతే, ఎక్కువ వేయలేదు కూడా. ఇప్పుడు మన హైట్ రీచ్ అయిపోయిందండి ఆల్మోస్ట్, చూడొచ్చు. 2043 సెగ్మెంట్ కదా. అవును మేడం, అవును మేడం, సింజెంట వాళ్ళ. ఇంకా ఇంకా అన్ని రకాల ఉత్పత్తులు కూడా వాడారు కదా? వాడాం మేడం. ఇది టైసన్, నువాగ్రో, తర్వాత అజాడెస్, ఫ్రూట్ మ్యాక్స్, కాలిబర్ ఎక్స్పర్ట్, జంబో ఫ్రూట్స్, జాంట్రీట్, తర్వాత ఈ ట్రైబోనిక్స్ వాళ్ళవి ఎన్ని ఉంటాయి అని వాడాను సార్. నేను అన్ని రకాలు వాడాను. మార్చి వాడాను. మధ్యలో ఒకసారి 2 సార్లు మామూలుగా ఇంగ్లీష్ మందులు కూడా వాడాను. మీకు అసలు మామూలుగా కనపడిన చేంజెస్ అండి దీంట్లో పొలంలో? బాగుంది మేడం, గనుపులు దగ్గరకు ఉంది. తర్వాత వచ్చేసి సైట్ బాగా పెరుగుతుంది. తర్వాత కాయ కూడా సైజు బాగా వస్తుంది మేడం. ఇప్పుడు ఎన్ని క్వింటాల్ కాపు ఉంటుంది అంటారు? మాక్సిమం మేడం 25 క్వింటాల్ ఉంటుంది మేడం. ఇది పర్ ఎకరా 25 క్వింటాల్స్ ఉంటుంది? ఉంటుంది మేడం, ఇప్పటి వరకు ఉంటుంది. తర్వాత ఇక్కడ నుంచి రావచ్చు, ఇంకా హీలింగ్ రావచ్చే టైం ఉంది కదా, మనకు వాటర్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, వచ్చే అవకాశం ఉంది ఇంకా బాగా. ఇంకా కూడా అంటే మీరు అంటే నోట్ అసలు ఎట్లా తెలుసుకున్నారండి మన కంపెనీ గురించి? మేడం గారు, మేము యూట్యూబ్లో చూసాము, సునీత మేడం గురించి తెలుసుకున్నాము. తర్వాత పోయిన సంవత్సరము మీట్ అవడం జరిగింది మేడం ఫోన్ ద్వారా. అప్పుడు మాకు ఈ బ్రాండ్స్ అనేది పరిచయం చేశారు మేడం. మీరు ఎంతమంది వాడిచ్చుంటారు లక్ష్మి? మేడం మాక్సిమం నేను ఒక 50 మెంబర్స్ దాకా వాడిచ్చాను మేడం. ఎలా ఉందని చెప్పారు? అందరు రిజల్ట్ బాగుంది మేడం. కాకపోతే ఈ సంవత్సరం ఏం జరిగిందంటే వాటర్ తక్కువ ఉన్నందువల్ల ఇప్పటిదాకా ఆగిపోయినాయి పొలాలు. వాటర్ ఉండడం వల్ల మనది బాగుంది. అవును మేడం, చౌడు భూమి. కంప్లీట్ చౌడు భూమి. విల్ట్ లేదు మేడం, తగ్గింది. ఫస్ట్ లో ఉండింది, వర్షం వచ్చినప్పుడు కూడా ఆ చివరిలో ఒకసారి ఉంది, అంతే మేడం. ఇక తర్వాత లేదు, ఆగిపోయింది మేడం. ఆర్గోఫోస్ తో సహా చాలా స్ప్రింగ్స్ ఇచ్చారని సాయిల్ న్యూట్రన్ ఎన్నిసార్లు వదులుంటారు మీరు? సాయిల్ న్యూట్రన్ వచ్చేసి 4 టైమ్ మేడం. 4 టైమ్స్ జాయింట్ సోలియో వచ్చేసి 4 టైమ్స్. కాల్బర్ ఎక్స్పర్ట్, తర్వాత ఆర్గోఫాస్, ఇవన్నీ చాలా వాడాము. మీకు మీరు కంపారిటివ్ గా అంటే గత సంవత్సరాలు కూడా మీ లియోనా డైట్ ని ఏదోటి వాడే ఉండు. వాడనా మేడం. దానికి దీనికి కంపారిజన్ లో ఎంత తేడా ఉందంటారండి? 50% ఉంది మేడం. ఇప్పుడు మన రైతులకు చెప్పేది కూడా అదేనండి, ఎన్పిఓపి, నోకా, ఎప్పేడా ఇలాంటి సర్టిఫికేషన్స్ పొందిన కంపెనీస్ ఉత్పత్తులు అనేవి సర్టిఫైడ్ ఉత్పత్తులు, G3 ఆల్ ఓవర్ ఇండియా పర్మిషన్తో కూడుకున్న ఉత్పత్తుల్ని కనుక మీరు ఉపయోగించినట్లయితే, ఇప్పుడు మీరు ఇది 2043 సెగ్మెంట్ అండి, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యి ఉన్నాయి. మేము వచ్చే టయానికి ఇంత నీలవంగా ఉన్న తోటలని చూడొచ్చు. మన స్ప్రేయింగ్స్ ఆల్మోస్ట్ మన ట్రైబోనిక్స్ కంపెనీలో ఎన్నైతే ఉన్నాయో అన్ని మందుల్ని వాడటమే కాదండి, దగ్గర దగ్గర నాకు తెలిసే కనీసం ఒక 200 ఏకర్స్ దాకా మన లక్ష్మీకాంత్ గారి ద్వారానే బయట వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న వాళ్ళైనా కూడా విజిట్ చేయొచ్చు. ఇంకా మీరు నోటీస్ చేసిన రిజల్ట్ అండి? ఇంకా అంటే ఇంకా రావాలి మేడం. అంటే జనరల్ గా అంటే అండి, ఇప్పుడు అనుకొమ్మలు పెరగటం గానీ పూర్తిగా సెట్టింగ్ బాగుంది, కనుపు కనుపుకి మధ్య దగ్గర దగ్గర ఉంది మేడం. చూడండి, దగ్గర దగ్గర గానే ఉంది, దగ్గర దగ్గర గానే ఉంది, కాయ వంగింది, జంప్ గానీ అంత బాగుంది మేడం. సైజు కూడా బాగుంది, పండు కూడా మాగింది. కటింగ్ చేస్తాం మేడం ఇంకా ఈ వీక్ లో. జంబో ఫ్రూట్ మాస్ అనేది ఉపయోగించినప్పుడు ఇలా కాయ బాగా సైజు వస్తుంది. ప్రోమిజోల్ వల్ల కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుంది మేడం. కెనోజా మైక్రాన్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది.
మన సుబాని గారు అక్కడ కూడా ఒక 20 ఎకర్స్ కి పంపించాను. బాగుంది మేడం, వాటర్ లేక ఈ సంవత్సరం ఇబ్బందిగా ఉంది. లేకపోతే ఇంకా కూడా ముందు కూడా బాగుండేది. నా పేరు కే గోవర్ధన్ మేడం, ఎర్రకోట గ్రామం, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు డిస్టిక్ మేడం. మీకు అసలు మా ఉత్పత్తులు ఎలా పరిచయం అయ్యాయండి? అదే యూట్యూబ్ నుంచి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు? పోయిన సంవత్సరం నుంచి. మీకు విల్ట్ ప్రాబ్లం ఏమైనా ఉందా అండి? అంటే మన సోలియో జాయింట్ వేశారు కదా, ఎన్నిసార్లు వాడి ఉంటారు? మూడు సార్లు సోలియో జాయింట్ ఉపయోగించారు. విల్ట్ అయితే లేదు కదండి? విల్ట్ అయితే లేదు. విల్ట్ లేదు. ప్లస్ మీకు అంటే బయట రైతులతో కంపారిజన్ గా చూసుకుంటే ఇక్కడ విల్ట్ వచ్చి చాలా పొలాలు పోయినాయి అన్నారు కదా మీకు. విల్ట్ అయితే అసలు లేదు. బలం మందుల వినియోగం అండి? బలం మందులు కొంచెం తగ్గించిన. అసలు మామూలుగా ఎంత వేసేవారు అండి? ఎకరాకి 5-6 బస్తాలు వేస్తుంటాయి మేడం. తగ్గించాం. ట్రిప్కి 5-6 బస్తాలు వేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం మీద 3-4 అట్లా వేస్తారు. 3-4 ట్రిప్కి వచ్చి 3-4 అట్లా వేస్తారు. ఇప్పుడు మీరు అంటే సాయిల్ న్యూట్రాన్ కానివ్వండి, ఆర్గోఫోర్స్, కాల్పోర్ ఎక్స్పర్ట్, టైసన్ నువాగ్రో, అజాడస్, అన్నిటిని వాడారండి. ఎలా ఉందండి రిజల్ట్? ఎలా ఉంది? పర్లేదు మేడం. అన్ని కెమికల్ కంపోజిషన్ అండి? కెమికల్ తో పాటు కలిపే వాడారు కదా, కెమికల్ ఒకసారి ఇది ఒకసారి కలిపి వాడిన. ఈ మీకు మీ అనుభవం ఎలా ఉందండి? అంటే రిజల్ట్ వైజ్ గా రైతులు వాడుకోవచ్చా? వాడుకోవచ్చు మేడం. ఎలా గ్రోతింగ్ వచ్చిందండి సోలియో అది వాడాక? సోలియో అయితే కొంచెం బెట్ట కూడా కొద్దిగా వాడగా ఎండలు కూడా తట్టుకుంటుంది మేడం. ఎండ కూడా తట్టుకుంటుంది. భూమి గుల్లబారుతాయి మేడం. అరక తోలేటప్పుడు కానీ భూమి గుల్లబారుతాయి మేడం. వానపావుల సంఖ్య ఏమైనా కనపడిందా అండి? కనపడతాయి మేడం. వర్షాలు పడినప్పుడు ఇంకా మీకు అంటే మీరు నోటీస్ చేసిందండి అంటే సోలియో వేయగానే అనుకొమ్మలు పెరగటం కానీ బుట్ట చేయటం? ఇప్పుడు కోసిన కాయ ఎంత అండి? ఇప్పుడు 18 క్వింటాల్ అయింది మేడం. 2 ఎకరాలకు కొంచెం తక్కువ, 10 సెంట్లు తక్కువ మేడం. తక్కువ. ఇప్పుడు ఇంకెంత వస్తుంది అనుకుంటున్నారు? నేను ఇంకొక 18 వరకు రావచ్చు మేడం. ఇంకో 18 వరకు రావచ్చు. సరే ఏమంటే ప్రకృతి సరే. అసలు మామూలుగా బయట వాళ్ళకి ఎంత వచ్చిందండి దిగుబడి ఇక్కడ రైతులతో పోలిస్తే? ఇక్కడ మేడం కొంచెం కొద్దిగా వెనకేసిన వాళ్ళు బాగా వచ్చినాయి మేడం. కొద్దిగా ముందర వేసిన వాళ్ళు పోయినాయి. నా సరిగా వేసిన కొంతమంది పోయినాయి. చాలా వరకు పోయినాయండి. పోయినాయి. మన మాత్రం ఈ మాత్రం దిగుబడి వచ్చిందన్న మన మందుల్ని వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు మేడం తప్పకుండా. ట్రైకోడర్మా విరిడిన్ కానీ అలాంటి వాటిని ఇంకా బయట నుంచి కూడా వాడారా లేకపోతే దీని వరకే వేసారండి? ట్రైకోడర్మా వాడలేదు మేడం. బయట నుంచి అయితే అసలు ఏం వాడలేదు మన ఓన్లీ జాయింట్ నుంచి. జాయింట్ సోలియో. మీరు నోటీస్ చేసింది నాకు ఆ టైంలో కూడా మీరు చెప్పారండి నాకు ఒక విషయం, వడ వస్తుంది వడ వస్తుంది అని చెప్పారు. కెనోజా మైక్రాన్, సాయిల్ న్యూట్రాన్, ఆగోఫోస్ ని మనం స్ప్రే చేయించామండి బాగా ఎండల టైంలో. మళ్ళీ మీకు కవర్ 20 అనేది కూడా ఒకటి ఇచ్చానండి నేను ఎండను తట్టుకోవడం కోసం. కవర్ 20 అనేది కూడా ఇచ్చాం. అది ఎట్లా పనిచేసింది అంటారు? అప్సాయిటీ సిలో స్టాక్ అనేది ఇచ్చాము. సిలో స్టాక్ ఒకటి, కవర్ 20 కూడా అండి, రెండింటిని మిక్స్ చేయించాం. లక్ష్మీకాంత్ గారి దగ్గర తీసుకొచ్చి వాడారు. సిలో స్టాక్ అండి, సిలో స్టాక్, సిలో స్టాక్ అనేది వాడారు. దాని తర్వాత వడ తగ్గిందా అండి? అప్పుడు కొద్దిగా తగ్గింది మేడం. అప్పుడైతే వడ బాగా వచ్చేసింది. కెమికల్ చిన్న తగ్గిస్తున్నాడు అసలు ఒక నెలన్నర అసలు లేదు. ఓన్లీ స్ప్రింగ్స్ మీదే అట్లే చెట్టు నిలబెట్టుకుంటాం. అవునండి. మీకు కెనోజా మైక్రాన్ కానీ, సాయిల్ న్యూట్రాన్, కాల్పోర్ ఎక్స్పర్ట్ కంటిన్యూగా ఒక 2-3 ట్రిప్లు చేశారు కదండి, ఆ గ్రోత్ ఎలా ఉందండి దాని తర్వాత? ఆ గ్రోత్ కానీ పర్లేదు మేడం. పూతకాయ, పూతకాయ బాగా అట్లా వచ్చింది. సెట్టింగ్ కూడా thank you.